ఏం చూస్తున్నారురా బక్కరా త్వరగారా అలాగే సార్ ఇంకేంటండి సార్ నా ప్రమోషన్ సంగతి నీ ప్రమోషన్ నేను చూసుకుంటాలే మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ డోంట్ వరీ సారీ సార్ సారీ సారీ సార్ సారీ వెనక నుంచి చూసి ఓం శాంతి ఓం షారుఖ్ అనుకున్నాను క్షమించండి యూ మిస్టేకెన్ ఐఎమ్ సిమం ఫ్రమ్ ఖమ్మం ఓ నైస్ నేమ్ మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట అడుకు మీకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది హాలీవుడ్ లో టామ్ క్రూజ్ హైదరాబాద్ కి మీరే ఇంతకీ మీరే కాలేజ్ కాలేజా నేనా ఐఎమ్ ఎ బ్యాంక్ మేనేజర్ దిస్ ఈస్ మై విస్టర్ అన్బిలీవబుల్ లవర్స్ ఆ టైపే ఇఫ్ యు డోంట్ మైండ్ వన్ స్నాప్ సర్ ఓకే ఓకే ఆహా హ్యూజ్ కొంచెం దగ్గరికి లేట్ ఫర్ ఈచ్ అదర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నువ్వు నేను మనసంతా నువ్వే ఒకరికొకరు అరుంధతి అప్రచితుడు వెళ్ళు థ్యాంక్ యూ Tender how much? Just 2,000. Too much. This is not fair. Illegal affair. Simham from Kamham. Wife to undanam ni dharmam. Idi? Ha dharmam. Maori teliste ekano du gommo. Na karmo. Thank you. Amma. Sir, pizza ekla betman taru? Madichi. Na kaur na beti. Sorry andi. Chudle do. Ippur sorry antaru. Atarvata parichayal penchukuni. Chuttu tippukuntaru. Hey mister. Pichu pichu ga matladuku. Chudle dan cheppanu ga. Emma. Porabatte nenu cheptunnadu kada. కొంపలు అంటుకున్నట్టు ఎందుకు అంత పెద్ద సీన్ చేస్తావు ఇట్రా ఒక అమ్మాయి అబ్బాయిని గుద్దితే పోన్లే పాపం వదిలే అంటారు అదే ఒక అబ్బాయి అమ్మాయిని గుద్దితే నానా రావంతం చేస్తారు అమ్మాయి అబ్బాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం అబ్బాయి అమ్మాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం మనలో మనకి ఎప్పుడు యూనిటీ ఉండదయ్యా మీరు మారరు వీళ్ళు గుద్దడం మానరు ఈ లేడీస్ ఇంతే నిజంగా ఈ టైంలో మారుంటే కడుపు చక్కలయ్యేది మీ అల్లుడి కంటే జీనియస్ అన్నమాట రెండు ఫ్యామిలీస్ బానే కలిసిపోయాయి అతను ఒక దాంట్లో ఏమిటి అన్నింటిలోనూ టాపే ఆటలు పాటలు డాన్స్ ఒకటేమిటి అలాంటి అల్లుడు దొరకడం మీ అదృష్టం అండి పేరు అల్లుడే గానీ కొడుకులు ఎల్లో తీర్చాడు హీస్ మై సన్ రే వెంకట్ తారా నిన్న వాళ్ళ బామ్మగారిని సేవ చేసినట్టుగా అవునన్నయ్య టైం కి చూశాను కాపాడగలిగాను నమస్తే 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 మీ అల్లుడు గారు ఏం చేస్తారండి బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు ఏమ అల్లుడు గారు రాలేదా ఏదో పని ఉందంటమ్మా చూసుకుని వస్తానన్నారు మా పెద్దమ్మాయి ఇందా చెప్పానే వీళ్ళైనే విల్ ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు గొడవలతో పరిచయం అవుతున్నారంట బాబు ఏంటి బామ్మ అక్క వెంకటం చెప్పానే ఈనే నమస్తే అండి వద్దండి ఇప్పుడు నమస్తే పెడతారు తర్వాత పరిచయాలు పెంచుకొని చుట్టూ తిప్పుకుంటారు నోకు విజిటింగ్ అవర్స్ అయిపోయింది పేషెంట్ తో ఒక్కరినే ఉంచుకోవాలి అర్థమైందా మిగిలితో వాళ్ళు లేచిపోయారు అర్థం గానీ నువ్వు కాస్త తెలుగులో మాట్లాడుకు తల్లి మా అల్లుడు రాగానే వెళ్ళిపోతాం ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నారండి నైట్ మా బావగారే ఇక్కడ ఉంటారు మీకు నైట్ మంచి కంపెనీ ఇక్కడికి వస్తుందే నీకోసం నువ్వు వెళ్ళిపోతే ఎలా ఇంతకీ నసగాడి ఆడరా బాబు తీసుకోండి నమస్కారం అండి బాగున్నారా అండి బాగున్నానండి కొంచెం పక్కకి రండి పర్స్ లేదండి పర్సనల్ అండి రండి చెప్పండి కొంచెం కష్టం అండి మీకే నష్టం అండి ట్రై చేస్తారండి అయితే కళ్ళు తిరిగి పడుకోండి ఎందుకండి అర్థం చేసుకోండి అర్థమైందండి నీళ్ళు కొట్టానికి లేచిపోవచ్చు ఏమైంది సడన్ గా పడిపోయారు ఏమైంది అల్లుడు గారు ఏమా అమ్మమ్మ గారికి తొందర తగ్గిపోవాలని ఉపాసం ఉండి గుడి చుట్టూ 108 ప్రత్యక్షణ చేశాను కొంచెం నీరసంగా ఉంది మీరు ఎలా నేను ఉంటాను ఇంత నీరసంగా ఉంటే మీరు ఎక్కడ ఉంటాం మధు ఉంటుంది మీరు ఇంటికి రండి అమ్మ మధు ఈ రోజు కూడా నువ్వే ఎక్కడ ఉండాలి బామ్మ జాగ్రత్త
బాగుందా? కొంచెం ఉప్పు ఎక్కువైంది. మామా నువ్వు మాత్రం ఈ చికెన్ మటన్ ఎక్కువ తినకే, మంచిది కాదు. అరే ఇప్పుడే పెట్టాను సెలైన్ బాటిల్, అప్పుడే అయిపోయిందా? సెలైన్ బాటిల్ పెడితే సరిపోద్దా? వాటర్ బాటిల్ కూడా పెట్టాలమ్మా. పేషెంట్ కి 11 గంటలకి టాబ్లెట్ ఇవ్వండి. వాడొద్దులే అమ్మా, నేను వేసుకుంటాను. ఏండి మీరు భోంచేశారా? లేదండి. రండి కలిసి చేద్దాం. ఓకేనండి. ఏంటండి అంత దాచుకుని తింటున్నారు? నాకు ఇష్టం అని మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేశారండి. అవునా? మరి నాకు టేస్ట్ చూపించరా? ఎంగిలండి, తినకూడదు. ఏం పర్లేదండి, వద్దండి. ఏం పర్లేదండి, వద్దండి, వద్దండి, ప్లీజ్ వద్దండి, వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదేంటండి? అమ్మా నాన్న లేని నేను మా అన్న వదినలకి బరువు అయ్యాను, అందుకే గిన్నె బరువు తగ్గింది. జానుడు పొట్ట గుప్పెడు ముద్ద కోరుకుంటుంది, గుప్పెడు మనసు చిటికెడు ప్రేమ కోరుకుంటుందండి. అమ్మా నాన్న లేరని ఎంత బాధపడుతున్నారు! నిజంగా మీరు గ్రేట్ అండి. పిల్లల వల్ల బాధపడే చాలా మంది పేరెంట్స్ ని రోజు మా ఓల్డేజ్ హోమ్ లో చూస్తుంటాను. ఓల్డేజ్ హోమ్? కస్తూర్బా ఓల్డేజ్ హోమ్ ఉంది కదండి, అది మాదే. ప్రతి ఆదివారం నేను అక్కడికి వెళ్ళి నాకు వీలైనంత సేవ చేస్తాను. మన ఆలోచనలే కాదు, మన అభిప్రాయాలు కూడా కలిసాయి. నెక్స్ట్ సండే నన్ను కూడా ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్తారా? షూర్. ఈ హాస్పిటల్లో లాస్ట్ రోజు ఓ మంచి పంత ఎండ్ అయింది. లాస్ట్ డే ఏంటి? మేము ఇంకా వారం ఉంటాం. మేము రేపే డిశ్చార్జ్ అవుతున్నాం. మా బామ్మకి టెంపరేచర్ నార్మల్ అయింది. టెంపరేచర్ నార్మల్ అయిందా? ఏ బాబు ఆగాగు. ఓ మనిషికి జ్వరం రావాలంటే ఏం చేయాలి? సినిమాలు చూడలేదా? ఒక ఉల్లిపాయ ముక్క తొక్కదీసి సంకలు పెట్టామంటే సామిరంగా గంటకల్లా ఒళ్ళంతా అగ్నిగుండం అయిపోతుంది. ఉల్లిపాయ కదా అని తీస్తే వేక కోస్తా. మై గాడ్, 104. మీరు ఇంకా 4 రోజులు ఉండాల్సి వస్తుందండి. నిన్న మీరే ఇవాళ డిశ్చార్జ్ అన్నారు కదా డాక్టర్? అవునండి, ఇప్పుడు మళ్ళీ ఫీవర్ ఉంది. డాక్టర్ టెస్టులు చేయాలి. అసలు ఏమైంది? రిపోర్ట్స్ చెక్ చేద్దాం. ఏమైందండి? నిన్నేమో తగ్గిపోయింది డిశ్చార్జ్ అన్నారు, ఇవాళేమో ఇంకో 4 రోజులు ఉండాలంటున్నారు. ఏంటో, ఎవరిని నమ్మలేకపోతున్నా. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇలాంటి టైంలోనే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ పక్కనే హాస్పిటల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఉంది, వస్తారా? దేవుడా, నేను ఫస్ట్ టైం ఈ అమ్మాయితో కలిసి నడుస్తున్నాను. 7 అడుగులు నడిచేలా చూడు స్వామి. అప్పుడు మా పెళ్లి జరిగినట్లే నీకు అడుక్కో రూపాయి చొప్పున 7 రూపాయలు హుండీలో వేస్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7. తెరుస్తున్నాను. హాయ్. అమ్మో వెంకట్ గారు, ఏంటండి ఎలా ఆగిపోయారు? ఆయన మీ ఫ్రెండ్ రాజా కదా? రే రాజా, ఏంట్రా మౌన్ చాటేస్తున్నావు? హలో రా. హలో అండి. హలో అండి. బాగున్నారా? ఫేస్ ఏంట్రా అలా పెట్టావు, మోషన్సా? చిచ్చి, లేదురా. అవడం లేదా? కాదురా, రొటీన్ చెకప్కి వస్తే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. ఓ, మరి టెస్ట్ చేయించుకున్నారా? లేదండి, ఇప్పుడు చేయించుకోవాలి. సరే అయితే మేము గుడికి వెళ్తున్నాం, నీకోసం ఒక మొక్క మొక్కి చిన్న కొబ్బరి ముక్క తెస్తా, మెక్కుది గాని. ఓకే బాయ్. రండి. బాయ్.